గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వ్యాయామంతో సులువైన ప్రసవం అనే అంశం గురించి తెలుసుకుందాం. గర్భిణీలు ఎటువంటి సంకోచం లేకుండా వ్యాయామం చేయవచ్చు. వ్యాయామం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది, మానసిక ఉల్లాసం పెరుగుతుంది, ప్రసవ సమయంలో శరీరం ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతుంది. కాబట్టి అందుకు శరీరాన్ని సిద్ధం చేయటం కోసం ముందు నుంచే శరీరానికి వ్యాయామాన్ని అలవాటు చేయాలి. ఇక వ్యాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలి. ఎలాంటి వ్యాయామం చేసినా బ్లీడింగ్, పొట్టలో నొప్పి, కళ్ళు తిరగటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని కలవాలి. కింద పడిపోయే అవకాశం ఉన్న యోగాసనాలు వేయకూడదు, వ్యాయామాలు చేయకూడదు. గర్భిణులకు అత్యుత్తమ వ్యాయామం నడకే. ప్రసవానికి ముందు రోజు వరకు కూడా వాకింగ్ చేయవచ్చు. అలాగే నడిచేటప్పుడు చేతులు కూడా కదిలిస్తూ నడిస్తే మంచిది. మరీ నెమ్మదిగా కాకుండా కొద్దిగా గుండె వేగం పెరిగి చెమటలు పట్టేంత వేగంగా వాకింగ్ చేయాలి. వారానికి 3 నుంచి 5 సార్లు అరగంట పాటు నడక మంచిది. అప్పటి వరకు నడక అలవాటు లేనివాళ్ళు మొదట 10 నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా పెంచుతూ పోవాలి. యోగాలో ఊపిరి పీల్చుకుని వదిలే వ్యాయామాలు ఉంటాయి. ఇవి ఊపిరి పీల్చి వదిలే ఈ పద్ధతే పురిటి నొప్పులు వచ్చినప్పుడు తేలికగా ప్రసవమయ్యేందుకు ఉపయోగపడుతుంది. యోగా వల్ల రక్తపోటు, నడుము నొప్పి తగ్గుతుంది. యోగా కూడా ప్రసవం ముందు రోజు వరకు చేయవచ్చు. కాళ్ళు పైన, తల క్రింద ఉంచి చేసే ఆసనాలు వేయకూడదు. నీటిలో యోగా, ఈత కూడా మంచి వ్యాయామాలే. ఈరోజు మనం వ్యాయామంతో సులువైన ప్రసవం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.